హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని వ్యూ చేస్తుంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వీడియో వచ్చేసి నా కుక్వేర్ సెట్ గురించి మీతో నేను షేర్ చేసుకుంటాను అండ్ డీటెయిల్గా చూపిస్తాను. సో వీడియో ఎండ్ వరకు మిస్ అవ్వకుండా తప్పకుండా చూసేయండి. అండ్ ఇందులో వచ్చేసి నేను నా పర్సనల్గా నేను చాలా రీసెర్చ్ చేసేసి నేను తీసుకున్నానండి. అంటే యుఎస్కి వచ్చిన కొత్తలో ఏం పర్చేస్ చేయాలి, ఏం తీసుకోవాలని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుంది కదా. మనము అంత ప్రైస్ పెట్టుకుంటున్నప్పుడు కొంచెం మంచివి తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను చాలా చాలా బ్రాండ్స్ చూసానన్నమాట. అందులో బెస్ట్ అనేసి నేను తీసుకున్నాను. చాలా మంచి కుక్వేర్ సెట్ అని నేను చెప్పుకోవచ్చు. అండ్ రిమైనింగ్ ఐటమ్స్ కూడా మీకు అన్నీ షేర్ చేస్తాను డీటెయిల్గా. అండ్ చాలామందికి డౌట్ ఉంటుంది మనం ఇండియా నుండి ఏం తెచ్చుకోవాలని చెప్పేసి. సో నా ఈ వీడియో చూసేస్తే మీరు ఏమేమి తీసుకోవాలో అండ్ ఏమేమి అవసరం లేదో మీకు తెలిసిపోతుంది. సో నేను జనరల్గా మన కుక్వేర్ అంటే మన కిచెన్లో మనం డైలీ యూస్ చేసే మన కుక్వేర్ సెట్ ఉంటాయి కదా, అవి అనేసి మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియో చూసేసి మీరు ఎంజాయ్ చేసేయండి. సో ఫస్ట్ అయితే నేను నా స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ సెట్ గురించి చెప్తాను. సో ఇది వచ్చేసి 11 పీస్ కుక్వేర్ సెట్ అండి, స్టెయిన్లెస్ స్టీల్. అండ్ ఇది వచ్చేసి నేను ఐకియాలో తీసుకున్నాను, ఐకియా బ్రాండ్ పోల్రాడ్ అండ్ 11 పీస్ కుక్వేర్ సెట్ అని చెప్పాను కదా. సో చూసారు కదా, ఇవన్నీ వస్తాయన్నమాట మనకి ఒక సెట్లో. అండ్ దీని ప్రైస్ వచ్చేసి $99 అండి. సో ఐకియాలో ఎప్పుడైనా ఆఫర్స్ కూడా నడుస్తూ ఉంటాయి, సో అప్పుడైతే ఇంకా తక్కువగా వస్తాయన్నమాట. సో నేను తీసుకున్నప్పుడు $99కే తీసుకున్నాను. అండ్ ఇది నేను యూస్ చేయబట్టి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అవుతా ఉందండి. అండ్ చూసారు కదా, ఇంకా ఇప్పటికే కొత్తగా ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బెస్ట్ కుక్వేర్ సెట్ అని చెప్పొచ్చు. సో నేను ఫస్ట్ యుఎస్కి వచ్చినప్పుడు నేను తెలియకుండా వేరే కుక్వేర్ సెట్ అలా తీసుకొని అది ఆల్మోస్ట్ 6 మంత్స్ కంటే అలా రాలేదన్నమాట. అందుకని చెప్పేసి నేను కొంచెం అంత ఏది మంచిది అని చెప్పేసి అలా అలా చూస్తున్నప్పుడు నేను కుసినాట్ కూడా తీసుకున్నాను, అది కూడా నచ్చలేదు, అది కూడా రిటర్న్ ఇచ్చేసాను. సో ఫైనల్గా నేను తీసుకున్నది వచ్చేసి ఈ సెట్ అన్నమాట, ఐకియా పోల్రాడ్ 11 పీస్ కుక్వేర్ సెట్. అండ్ ఇందులో వచ్చేసి ఫస్ట్ది ఇది వచ్చేసి 10 క్వార్ట్స్ అండి, అంటే ఆల్మోస్ట్ 10 లీటర్స్ అని చెప్పుకోవచ్చు మన లీటర్స్లో. అండ్ లిడ్ వచ్చేసి గ్లాస్వేర్ ఇచ్చారు అండ్ సీత్రూ అన్నమాట. సో చాలా హెవీగా ఉంటుంది లిడ్ కూడా, చాలా చాలా బాగుంటుందండి ఈ సెట్. అండ్ చూసారు కదా, మనకి ఇలాంటి గ్లాస్వేర్ మనకి లిడ్ వచ్చినప్పుడు మనకి చూడటానికి అంటే ఏదైనా కుక్ చేస్తున్నప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుందన్నమాట, అంటే అది ఎంతవరకు కుక్ అవుతుంది అని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసి 10 లీటర్స్ అని చెప్పాను కదా, చాలా హెవీగా ఉంటుంది. అండ్ ఫినిషింగ్ చూసారా, రిమ్ చాలా అంటే చాలా నీట్గా ఉంటుందన్నమాట మనము వాష్ చేసుకోవటానికి. అండ్ బేస్ వచ్చేసి మనకి 2 లేయర్స్ ఉంటుందండి ఇది. ఇది వచ్చేసి అల్యూమినియం అండ్ స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుందన్నమాట, సో దట్ మనకి ఈవెన్గా కుక్ అవుతుంది అండ్ హ్యాండిల్స్ కూడా త్వరగా హీట్ అవ్వమన్నమాట. సో చాలా ఈవెన్గా కుక్ అవుతుంది. అండ్ లోపల చూసారు కదా ఇంటీరియర్, ఇది వచ్చేసి చాలా ఈజీగా ఉంటుందండి మనము కుక్ చేస్తున్నప్పుడు, స్టిర్ చేయడానికి కానీ హీట్ చేయడానికి కానీ చాలా ఈవెన్గా ఉంటుంది. అండ్ ఎడ్జెస్ చూసారు కదా, చాలా నీట్గా ఉంటాయి అన్నమాట అండ్ మనకి షార్ప్గా ఉండవు. సో మనం వాష్ చేసుకున్నప్పుడు కూడా చాలా అంత కేర్ఫుల్గా మనము వాష్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ హ్యాండిల్స్ చూసారు కదా, చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది, చాలా హెవీగా చాలా మంచి క్వాలిటీతో చేసినారండి, చాలా బాగుంటుంది అన్నమాట ఇది. సో ఇది వచ్చేసి నా 10 లీటర్స్ అన్నమాట ఫస్ట్ పీస్ ఇందులో. అండ్ నెక్స్ట్ వచ్చేసి 5 క్వార్ట్స్, ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 5 లీటర్స్ అని చెప్పొచ్చు మన ఇండియన్ లీటర్స్లో. అండ్ సేమ్ అన్నమాట, సేమ్ గ్లాస్ లిడ్ చూసారు కదా, హోల్డ్ చేయడానికి స్టెయిన్లెస్ స్టీల్ ఇచ్చారు. అండ్ బేస్ వచ్చేసి చాలా నీట్గా ఉంది అండ్ ఇంటీరియర్ అంతా చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఇందులో మనకి 10 క్వార్ట్స్, 5 అండ్ 3 క్వార్ట్స్ వచ్చేసి సిమిలర్గా ఉంటాయి అన్నమాట బౌల్స్ వచ్చేసి. సో ఇందులో వచ్చేసి మనము ఇది కొంచెం పెద్దగానే అనిపిస్తుందండి, అంటే మనం ఒక 5-6 మెంబర్స్కి కూడా కుక్ చేయొచ్చు అన్నమాట ఇందులో, 5 లీటర్స్ అని చెప్పాను కదా. సో సేమ్ అన్నమాట, చాలా బాగుంటుంది ఇది కూడా. సో లోపల చూసారు కదా, మెజర్మెంట్ కూడా ఉందన్నమాట, అంత త్వరగా ఏమంటారు మాడిపోదు అన్నమాట మనం ఏదైనా కుక్ చేస్తున్నప్పుడు కూడా. సో నెక్స్ట్ది వచ్చేసి ఇది 3 క్వార్ట్స్ అండి, ఇది నేను ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను, అంటే మనకి ఒక 4-5 మెంబర్స్కి ఉప్మా చేసుకోవటానికి, రైస్ పెట్టుకోవటానికి అన్నిటికీ పనికి వస్తుంది అన్నమాట ఇది. సో చూసారు కదా,
ఇందులో లోపల కూడా మనకి మెజర్మెంట్స్తో సహా ఉంటుంది. అండ్ చాలా చాలా నీట్గా ఉంది. సో ఎవరైనా మీరు స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ సెట్ తీసుకోవాలంటే ఇది తీసుకోవచ్చు హ్యాపీగా. సో మీరు పెట్టే మనీ అస్సలు ఏమీ రిగ్రెట్ అవ్వరన్నమాట. అండ్ ఇది వచ్చేసి అన్ని కుక్వేర్ ఐ మీన్ కుక్ టాప్స్ పైన పనిచేస్తుంది అన్నమాట. సో నేనైతే నేను కన్వెన్షన్ ఓవెన్లో ఎప్పుడు పెట్టలేదండి, ఓన్లీ నార్మల్గా నేను గ్యాస్ పైన మాకు గ్యాస్ ఉందన్నమాట. అండ్ బిఫోర్ వచ్చేసి ఎలక్ట్రిక్ స్టవ్, సో రెండింటి పైన నేను కుక్ చేశాను. పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు, సేమ్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది 2 quarts సాస్ పాన్ అండి. సో మనము టీ మిల్క్ ఏదైనా బాయిల్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా చాలా హెవీగా ఉంటుంది. హ్యాండిల్స్ కూడా సిమిలర్గా ఇచ్చారనమాట, సేమ్ స్టెయిన్లెస్ స్టీల్తోనే ఇచ్చారు. సో యుఎస్లో చూసారంటే చాలా వరకు కుక్వేర్స్ అన్నీ మనకి హ్యాండిల్స్ స్టీల్లోనే ఉంటాయండి, మనకి గ్రిప్ చాలా బాగుంటుంది. అండ్ నేను వేరే బ్రాండ్స్ చూసాను, చాలా త్వరగా హీట్ ఎక్కిపోతుంది, మనం హ్యాండిల్స్ హోల్డ్ చేయలేమన్నమాట ఆ వేడికి. బట్ ఇది మాత్రం అసలు అంత త్వరగా హీట్ అవ్వదండి, చాలా స్లోగానే హీట్ అవుతుంది అన్నమాట. అండ్ ఇది వచ్చేసి 1 quarts కుట్టిదన్నమాట, చిన్ని సాస్ ప్యాన్. సో ఇందులో మనం కొంచెం మిల్క్ బాయిల్ చేసుకోవడానికి అందుకు పనికి వస్తుంది. సో చూసారు కదా ఇప్పటికీ కొత్తగా ఉన్నాయన్నమాట, అంటే నేను అంత ఎక్కువగా పెట్టి రుద్ది అలా ఏం చేసేది ఏం కూడా లేదు, బట్ చాలా ఈజీగా వాష్ చేసుకోవచ్చు. సో చాలా ఈజీగా మనము క్లీన్ చేసేసుకోవచ్చు, అంతగా కష్టపడాల్సిన అవసరం లేదు. అండ్ ఇది వచ్చేసి డిష్ వాషర్ సేఫ్ కూడా అన్నమాట, హ్యాపీగా డిష్ వాషర్లో పెట్టేసి క్లీన్ చేసుకోవచ్చు. అండ్ చూసారు కదా కొత్తగా వస్తాయన్నమాట వాష్ చేసిన తర్వాత. అండ్ ఇవి వచ్చేసి సాస్ ప్యాన్స్ 2 ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి 11-inch డయామీటర్ ఫ్రైయింగ్ ప్యాన్ అండి. సో ఇది కూడా సేమ్ అన్నమాట, 2-layer బేస్ అన్నిటికీ అలానే సేమ్ ఉంటుంది బేస్ అయితే. అండ్ హ్యాండిల్స్ చూసారు కదా సేమ్ అన్నమాట, మనకి సాస్ ప్యాన్ లాగానే ఇచ్చారు హ్యాండిల్స్ కూడా. చాలా హెవీగా గ్రిప్ చాలా బాగుంటుందండి మనకు హీట్ అవ్వకుండా. అండ్ ఫ్రై అయితే చాలా చాలా టేస్టీగా వస్తుంది అన్నమాట ఇందులో. అండ్ కొంచెం చిన్న సైజ్ కూడా ఇచ్చి ఉంటే బాగుంటుంది అనిపించింది, బట్ ఓకే, ఎందుకంటే మనం కుక్ చేసేది కూడా ఏమి ఉండదు. సో చూసారు కదా ఇది నా 11-piece కుక్వేర్ సెట్. ఇది వచ్చేసి అన్ని కుక్ టాప్స్ పైన కుక్ చేసుకోవచ్చు అండి. నేను గ్యాస్ పైన చేశాను అండ్ ఎలక్ట్రిక్ స్టవ్ పైన చేశాను, ఏం పెద్ద డిఫరెన్స్ అయితే లేదు, సిమిలర్గా కుక్ అవుతుంది. అండ్ చాలా 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 బెస్ట్ అని చెప్పచ్చు. సో హ్యాపీగా ఎవరైనా స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ సెట్ ఫస్ట్ టైం వచ్చి తీసుకోవాలనుకుంటే మాత్రం నేను ఇదే రికమెండ్ చేస్తాను. కొంచెం ప్రైజీగా ఉంటుంది బట్ ఓకే, కానీ చాలా చాలా బెస్ట్ అండి. మీరు తక్కువ రేట్ పెట్టేసి వేస్ట్ అన్నమాట, మనకి జేసీ పెన్నీలో అలా తక్కువకి వస్తాయి బట్ వేస్ట్ అవి. అండ్ ఇది చూసారు కదా ఇలా స్టాక్ చేసుకోవచ్చు అన్నమాట, మనకు స్పేస్ కూడా బాగా కలిసి వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి నా నాన్ స్టిక్ కుక్వేర్ సెట్ అండ్ జనరల్గా యూస్ చేసే స్టెయిన్లెస్ స్టీల్ చూపిస్తాను. అందులో ఫస్ట్ వచ్చేసి ఈ కాపర్ నాన్ స్టిక్ స్కిల్లెట్ సెట్ అండి, ఫ్రైయింగ్ ప్యాన్స్. అండ్ దీని సైజ్ అయితే నాకు అంతగా గుర్తులేదు, చాలా రోజులైంది తీసుకొని. అండ్ చూసారు కదా నాన్ స్టిక్ అయితే ఇప్పటివరకు కోటింగ్ వెళ్ళిపోలేదు, ఇది కూడా ఆల్మోస్ట్ 2 years అవుతా ఉంది నేను తీసుకొని. సో ఇవి వచ్చేసి నాన్ స్టిక్ అని చెప్పాను కదా, సో నేను నా స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ సెట్ ముందు తీసుకున్నానండి, సో అందుకని చెప్పేసి నాన్ స్టిక్ ఉండిపోయాయి. అండ్ మీరు ఎవరైనా కొత్తగా కొనాలనుకుంటే స్టెయిన్లెస్ స్టీల్ తీసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఒకటి 8-inch and 10-inch అనమాట, ఇవి కంపల్సరీగా ఉండాల్సిన ఒక ఫ్రైయింగ్ ప్యాన్స్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బిగ్ స్కిల్లెట్ అండి, ఆల్మోస్ట్ ఇది ఒక 12-inch అండ్ హైట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి నాన్ స్టిక్ అండ్ టఫెల్ బ్రాండ్. లిడ్ కూడా చూసారంటే మీకు సీత్రూ ఉంటుంది, గ్లాస్ లిడ్ ఉంటుందన్నమాట. అండ్ ఇది కూడా చాలా హెవీగా ఉంటుంది. సో ఇది వచ్చేసి మెయిన్గా నాన్ వెజిటేరియన్ కానీ డీప్ ఫ్రై చేసుకోవటానికి ఎక్కువ అమౌంట్లో చేసుకోవటానికి బాగా పనికి వస్తుంది అన్నమాట. అండ్ ఇది వచ్చేసి నేను ఒక బ్లూ కలర్లో తీసుకున్నాను. అండ్ బేస్ వచ్చేసి చూసారు కదా అల్యూమినియం. అండ్ ఇది నాన్ స్టిక్. సో ఇది కూడా ఒకటి ఉంటే బాగుంటుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది రేచల్ రే కంపెనీలో ఒక బిగ్ పాస్తా పాన్ అని చెప్పొచ్చు, ఒక బిగ్ పాట్ అని చెప్పొచ్చు. అండ్ ఇది కూడా నేను గ్లాస్ లిడ్డే తీసుకున్నానండి. ఇది హ్యాండిల్ నాకు చాలా బాగా నచ్చింది అన్నమాట, పైన మనకి గ్రిప్ బాగుంటుంది రబ్బర్ లాగా వచ్చేసి.
అండ్ బేస్ వచ్చేసి అల్యూమినియం అండ్ ఇది వచ్చేసి నాన్ స్టిక్. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 6 క్వార్ట్స్ అండి డీప్ మనకి. సో చూసారు కదా, ఇది కూడా ఫినిషింగ్ బాగుంటుంది అండ్ ఈజీగా ఉంటుంది వాషింగ్ కూడా. మనం ఎప్పుడైనా ఏమంటారు ఎక్కువగా అమౌంట్లో చేసుకోవాలనుకుంటే ఇది ఒకటి యూజ్ చేసుకోవచ్చు. నాన్ స్టిక్లో ఒకటి ఉంటే బాగుంటుంది అనిపించి తీసుకున్నాను. అండ్ ఈ రెండు చాలా తక్కువగా యూజ్ చేస్తానండి నేను. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న కుట్టి ప్యాన్ అండి. ఇది నేను ఎక్కువగా ఏమంటారు కషాయాలు అలా చేసుకోవడానికి యూజ్ చేస్తానన్నమాట. పిల్లలకి హెల్త్ బాగాలేనప్పుడు ఎక్కువగా జనరల్గా ఎక్కువగా చేస్తూ ఉంటాను నేను కషాయాలు. సో దానికోసం అని చెప్పేసి ఇది తీసుకున్నాను. చాలా కుట్టిదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న పోప్ ప్యాన్. సో పోప్ పెట్టుకోవటానికి ఇది యూజ్ చేస్తానండి నేను. నెక్స్ట్ వచ్చేసి స్ట్రైనర్, వెజిటబుల్ స్ట్రైనర్ అని చెప్పొచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకు కంపల్సరీగా ఉండాలండి వెజిటబుల్ వాష్ చేసుకోవటానికి, ఫ్రూట్స్ వాష్ చేసుకోవటానికి. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 తెచ్చుకున్నాను నేను. యాక్చువల్గా ఇవి ఒకటి ఇండియా నుండి తెచ్చుకున్నానండి, ఒకటి ఇక్కడే తీసుకున్నాను. అండ్ మనం చపాతీ మిక్స్ చేసుకోవటానికి కానీ ఏదైనా లెమన్ రైస్ మిక్స్ చేసుకోవటానికి చాలా బాగా పనికొస్తాయి అన్నమాట, మనకు హ్యాండీగా ఉంటాయి. సో ఇలాంటివి పెట్టుకోవటం కంపల్సరీ అని చెప్తాను నేను. సో ఇవి ఒక 2 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే యూజ్లెస్ అని చెప్తాను నేను, అంటే ఇన్స్టాపాట్ లేని వాళ్ళకి యూస్ఫుల్ అని చెప్పొచ్చు అండ్ ఇన్స్టాపాట్ ఉన్న వాళ్ళకైతే యూజ్లెస్ అండి. అండ్ ఆ 2 ఉంటే మాత్రం, ఇన్స్టాపాట్ ఉంటే మాత్రం ఇది అసలు ఎవరు తెచ్చుకోకండి ఇండియా నుండి, వేస్ట్ అని చెప్తాను నేను. నేను అసలు యూజ్ చేయను, జస్ట్ ఊరికేంటంటే మీకు చూపిస్తున్నాను. సో నేను ఇండియా నుండి 2 తెచ్చుకున్నాను అనమాట, 3 లీటర్స్ అండ్ 5 లీటర్స్ ఒకటి. నేను అస్సలు యూజ్ చేయను అనమాట, పక్కన పెట్టేస్తాను. నా దగ్గర ఇన్స్టాపాట్ లేనప్పుడు యూజ్ చేసేదానండి, ఇప్పుడైతే యూజ్ చేయట్లేదన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి మిక్సింగ్ బౌల్స్, స్టెయిన్లెస్ స్టీల్ అండి. అండ్ నేను ఇవి మెయిన్గా స్టోరేజ్కి యూజ్ చేస్తానండి. దోశ పిండి, ఇడ్లీ పిండి, కర్డ్ ఇలాంటివన్నీ మనం స్టోర్ చేసుకోవటానికి చాలా 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 యూస్ఫుల్ అని చెప్పొచ్చు. ఇది నేను ఇది ఒక సెట్ తీసుకున్నాను అనమాట, 5 వస్తాయి అండ్ 4 సెట్ కూడా ఉంటాయండి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ సైజులో వస్తాయి అన్నమాట. నేను 2 ఈక్వల్ సైజ్ తీసుకున్నాను. అవేంటంటే ఒకటి ఇడ్లీకి, ఒకటి దోశకి పనికి వస్తుంది. అండ్ లిడ్ వచ్చేసి ప్లాస్టిక్ ఉంటుందండి, లోపల వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్, బేస్ వచ్చేసి మనకి కింద గ్రిప్ కోసం మనకి ప్లాస్టిక్ ఇచ్చారు. అండ్ ప్లాస్టిక్ లేనివి కూడా మనకు అవైలబిలిటీ ఉంటాయి, బట్ ఇదేంటంటే మనకి స్టిఫ్గా నీట్గా ఉంటుందన్నమాట కింద పడిపోకుండా. చాలా లైట్ వెయిట్ ఉంటాయి అండ్ చాలా ఈజీగా ఉంటుంది మనకు ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకోవటానికి. ఎస్పెషల్లీ మనకి దోశ పిండి, ఇడ్లీ పిండి ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా, సో వాటికి బాగా పనికి వస్తుంది అన్నమాట. అండ్ ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. సో ఇవి ఒక సెట్ కంపల్సరీ అని చెప్పొచ్చు, చాలా యూస్ఫుల్ కూడా ఇవి. ఇవి కూడా స్టాకబుల్ అండి, మనము యూస్ చేయనప్పుడు అన్ని స్టాక్ చేసేసి ఒకే దాంట్లో పెట్టేసుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఒక 3 స్టెయిన్లెస్ స్టీల్ సెట్ లాగా అనమాట. సెట్ అయితే కాదు, ఇది నేను ఇండివిజువల్గా తీసుకొచ్చానండి, ఇండియా నుండి తెచ్చుకున్నాను. అండ్ ఇది మనము కుక్ చేసుకోవటానికి అయితే పనికిరావు, చాలా థిన్గా ఉంటుంది కింద. జస్ట్ ఏంటంటే ఫుడ్ మనము పప్పు అలా మిగిలిపోయినవి ఉంటాయి కదా కూరలు, అలా స్టోర్ చేసుకోవటానికి పనికి వస్తాయి అన్నమాట. సో ఇవి ఒక 3 అలా ఉంటే బెస్ట్. సో నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ సెక్షన్కి వచ్చేద్దాము, అంటే మనము నార్మల్గా డైలీ చేసుకునే బ్రేక్ఫాస్ట్కి కావాల్సినవి కంపల్సరీగా. అందులో ఫస్ట్ వచ్చేసి దోశ ప్యాన్. ఇది వచ్చేసి నేను ఇక్కడే యుఎస్లో తీసుకున్నానండి, క్యాస్ట్ ఐరన్. అదే మనకి ఇండియాలో ఐరన్వి దొరుకుతుంది కదా అదనమాట, కొంచెం హెవీగా ఉంటుంది. నేను అమెజాన్లో తీసుకున్నాను $14కి. ఇది బెస్ట్ బెస్ట్ అని చెప్పొచ్చు, దోశకి చాలా బాగా వస్తాయి. సో ఇది ఒకటి కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసి ఇది నేను ఇండియా నుండి తీసుకొచ్చానండి, చపాతీ ప్యాన్. సో ఇక్కడ కూడా దొరుకుతాయి అన్నమాట, ఇండియా నుండి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ నాకు తెలియక తెచ్చుకున్నాను. సో ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి పొంగనాల పెన్నము. ఇది వచ్చేసి నేను ఇండియా నుండే తెచ్చుకున్నానండి, ఇది ఇండియా నుండి తెచ్చుకోవటమే బెటర్ అనిపిస్తుంది మనకి, ఇక్కడ దొరకదు ఇవి. ఒకవేళ ఉన్నా ఇండియన్ స్టోర్లో కొంచెం ప్రైజీగా ఉంటుంది. ఇది వచ్చేసి నాన్ స్టిక్ అండ్ కొంచెం ఎక్కువగా ఉన్నవి తీసుకొచ్చాను అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ. సో ఇడ్లీ ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ అండి, ఇది ఇండియా నుండే తీసుకొచ్చాను, చాలా బాగా పనిచేస్తుంది. సో నేను ఎక్కువగా ఉన్న ఆల్మోస్ట్ 6 ప్లేట్స్ ఉన్నవి తెచ్చుకున్నాను. సో ఒకేసారి అయిపోతుంది అన్నమాట, అది కూడా కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ ఇన్స్టాపాట్. నేను వచ్చేసి ఒకటి 3 లీటర్స్ అండ్ 3 క్వార్ట్స్, ఒకటి వచ్చేసి 6 క్వార్ట్స్ అనమాట, అంటే 3 లీటర్స్ 6 లీటర్స్ అని చెప్పొచ్చు. సో ఇవి వచ్చేసి ఇంకా ఈ 2 ఉండి అండ్ మెయిన్ స్టెయిన్లెస్ స్టీల్ అని చెప్పాను కదా ఫస్ట్, ఆ సెట్ ఉంటే ఇంకా మిగతావన్నీ కూడా
ఎక్కువగా వేరే ఎక్కువ కొనాల్సిన అవసరం లేదన్నమాట. స్టోరేజ్కి అండ్ కుక్వేర్ సెట్ ఈ రెండు పనికి వస్తాయి, అందుకే నేను చెప్పాను ప్రెషర్ కుక్కర్లు అవసరం లేదని చెప్పేసి. సో ఇది చూసారు కదా, చిన్న కుట్టిది అనమాట. ఇది వచ్చేసి 3 లీటర్స్. సో మనకి ఇలానే విజిల్ వచ్చేస్తుంది అనమాట. సేమ్ నార్మల్గా ప్రెషర్ కుక్కర్ లాగా కుక్కర్ లాగానే పనిచేస్తుంది, బట్ స్టెయిన్లెస్ స్టీల్. మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి అండ్ క్లోజ్. ఇది వచ్చేసి లోపల మనకి రబ్బర్ ఉంటుంది కదా నార్మల్గా ప్రెషర్ కుక్కర్కి, అదే. నేను ఎక్కువగా పప్పు చేస్తాను అందుకని ఆ కలర్ అయిపోయింది. సో ఏమనుకోకండి ఆ కలర్ను చూసి. సో చూసారు కదా ఇదన్నమాట. సో చాలా నీట్గా అయిపోతుందండి, ఎక్కువగా పొంగి బయటికి రాదు, సౌండ్ రాదు. మనకి టైం సెట్ చేసుకోవచ్చు, హ్యాపీగా నైట్ పెట్టేస్తే మార్నింగ్ కుక్ అయిపోతుంది. అండ్ మనకి ఇవి సపరేట్గా బౌల్స్ కూడా దొరుకుతాయి. అండ్ లోపల చూసారు కదా సేమ్ నార్మల్గా మనకి ప్రెషర్ కుక్కర్ ఐ మీన్ రైస్ కుక్కర్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది, బట్ చాలా ఫీచర్స్ ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ వాటర్ డ్రైన్ అవుతుంది, అంటే వేస్ట్ వాటర్ వచ్చేసి అక్కడ. నెక్స్ట్ వచ్చేసి నా 6 క్వార్ట్స్ ఇన్స్టా పాట్. అండ్ ముందు వచ్చేసి అది $40 ఎంతో పడిందండి చిన్నది. ఇది వచ్చేసి నేను కాస్కోలో తీసుకున్నాను, $89 అలా పడింది. ఇప్పుడైతే చాలా తక్కువ ఉన్నాయి ప్రైస్లు వచ్చేసి. అండ్ ఇది కూడా స్టెయిన్లెస్ స్టీల్ అండ్ మనకు సపరేట్గా బౌల్స్ కూడా దొరుకుతాయి. సో చూసారు కదా బిర్యానీలు ఏదైనా సరే, ఇంకా ఇది అది అనేది ఏముండదండి. ఘీ కానీ కర్డ్ ఏదైనా సరే సూపర్ అంటే సూపర్గా వస్తుంది, మాడిపోదు. అండ్ ఇంకా అసలు ఇవి లేకుంటే ఎలా ఉంటుందో కూడా నేను ఊహించుకోలేదన్నమాట, అంత నాకు వర్క్ చాలా తగ్గిస్తాయి అన్నమాట ఇవి. సో మస్ట్ 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 అని చెప్తాను నేను యుఎస్కి వచ్చిన తర్వాత. ఫస్ట్ అయితే మీరు ఏవంటే అవి రైస్ కుక్కర్లు పెట్టుకొని వేస్ట్ చేసుకోకండి, నేను అలానే వేస్ట్ చేసుకున్నాను. ఇన్స్టా పట్టుకొనేస్తే బెస్ట్ అనమాట మీ అవసరాన్ని బట్టి 1 or 2. చూసారు కదండి అది నా కుక్వేర్ కలెక్షన్ అనమాట, అంటే నాన్ స్టిక్ ప్లస్ మనం జనరల్గా రోజు యూజ్ చేసే కుక్వేర్ అనమాట. కొన్ని యుటెన్సిల్స్ అన్ని సెట్ లాగా చూపించాను నేను. అండ్ రిమైనింగ్ థింగ్స్ వచ్చేసి మన స్టోరేజ్ అవన్నీ ఉంటాయి కదా, అవి డిఫరెంట్ ఇంకా వేరే వీడియోలో చేద్దామని చెప్పేసి అవన్నీ చూపించలేదు. ఇదేంటంటే నార్మల్గా మనం ఏమేమి కావాలి మెయిన్గా కిచెన్లోకి ఒక 4 మెంబర్స్ ఫ్యామిలీ కానీ 5 మెంబర్స్ ఫ్యామిలీ కానీ నాకు తెలిసినంత వరకు సరిపోతుంది. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటా ఉన్నాను అండ్ యూస్ఫుల్ అయింది అనుకుంటా ఉన్నాను. ఇన్ కేస్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అలానే ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ యూజ్ చేస్తుంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్.